దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయల 10.5 ఏకర్స్ ల్యాండ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సర్కారు కాంగ్రెస్ ఒక ఫ్రెండ్షిప్కి దోస్తానక ఒక నజరానా ఇచ్చింది, ఒక గిఫ్ట్ ఇచ్చింది. మరి మళ్ళీ ఇద్దరేమో మేము ఫ్రెండ్లీ పార్టీ కాదు అంటారు. భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే. టీఆర్ఎస్ ఒక వైఖరి, ఏదైతే కాంగ్రెస్తోని ఫ్రెండ్లీ పార్టీస్గా పోతుందో దాన్ని కూడా బయటపడ్డది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక జీవో, ప్రత్యేకమైన జీవో 10 ఎకరాల కోసం తీసుకురావడం జరిగింది. ఏదైతే ఒక ల్యాబ్స్ అయినా ఒక సబ్జెక్ట్ ఉండేనో, ల్యాండ్ అలాట్మెంట్ ఉండేనో, దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సపరేట్ జీవో తీసుకొని వచ్చి మా అందరికీ మేము అనుకున్న విధంగా, భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా, భారతీయ జనతా పార్టీ ఏదైతే యాంటిసిపేట్ చేసిందో, కాంగ్రెస్ ఇంకా కేసీఆర్ గారు సర్కార్ ఇద్దరు కలిసి పొత్తులో పోయేటట్టు దీనికి సంకేతం ఇప్పుడే మాకు కనబడ్డది. మరి వాళ్ళకి ఈరోజు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఒక పార్టీకి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీకి ఇవ్వగలుగుతారు 10 ఎకరాలు, కానీ పేదవాళ్ళకి ఎవరికైతే కష్టాలు ఉన్నాయో మరి వాళ్ళకి మీరు ఎందుకు ఈ యొక్క ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ టేకప్ చేయట్లేదు? మరి మీ యొక్క ఫ్రెండ్లీ పార్టీతో మీ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా జరుగుతుంది, కానీ ఈ ప్రజలకు జెన్యున్గా అవసరం పడ్డది మీరు తేవట్లేదని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన దీన్ని చేస్తాము. అదేవిధంగా నేను చూస్తున్న ఇటీవల కాలంలో చాలా మంది పగటి వేషగాలు వస్తున్నారు కంటోన్మెంట్ ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో పోతున్నారు. ఓటర్ రైట్స్ లేవు, మీకు ఉండటానికి కష్టం ఉంది అని మరి ఇప్పుడు నేను మీరు అందరినీ డిమాండ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ సర్కార్ కేసీఆర్ గారి దగ్గర పోండి, ఈయనకు ఒక ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకురావాల్సిందిగా నేను వీళ్ళకి డిమాండ్ చేస్తున్నాను. మీరు తీసుకొచ్చే రోజే మీకు నైతిక విలువలు ఉంటాయి కంటోన్మెంట్ ప్రాంతంలో తిరగడానికి, ఈ యొక్క సమస్యలపై మాట్లాడడానికి. రాజకీయాలు చేయడం అంటే కేవలం గ్యాలరీ కోసం, ఏ విధంగా కేటీఆర్ గారు కేవలం మీడియా కోసం నటిస్తారో మీరు అవన్నీ మానుకొని ప్రజా సమస్యలపై సీరియస్గా స్పందించి దాని పరిష్కారం దిశలో ప్రయత్నం చేయాల్సిందిగా నేను పెద్ద ఎత్తున వాళ్ళతో డిమాండ్ చేస్తున్నాను.